సైకో జగన్ చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తం దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు జగన్ కి అధికారం అంటే తెలియదు అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు వేధింపులు దొంగ కేసులు హింస దాడులు పామకి తల్లనే విషం ఉంటుంది కానీ జగన్ వల్లంత విషం చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు ఇది ఎవరు ఈ రోజు నమ్మటం లేదు అందుకే జోహో సీఓ శ్రీధర్ వెంబుల్ లాంటి వ్యక్తులు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని ఎరెస్ని ఖండిస్తం జరిగింది పింక్ డైమండ్ బాబాయ్ హత్య కేసు కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో గానిండి ఆయన బంధువుల అకౌంట్ లో గానిండి ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అసలు నీ చరిత్ర ఏంటి నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎందుకు ఉన్నాయో ప్రజలకు ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా నీపైన 38 కేసులు ఉన్నాయి 10 సీబీఐ కేసులు ఉన్నాయి 7 ఈడి కేసులు ఉన్నాయి 21 ఇతర కేసులు ఉన్నాయి 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్ గోడ రాట్లా అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది బాబా హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సీబీఐలు వస్తే కర్నూల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సీబీఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్ ఆ చార్జ్ షీట్ లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్ జగన్ కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్ లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు అర్థమైంది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేస్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం గానియండి చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం గానియండి లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం గానియండి ఎక్కడ గాని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది 2013 లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్ లో కూడా అమలు చేశారు ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్ట్ లో సంతకం పెట్టారు గుజరాత్ తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం 213,000 మందికి ట్రైనింగ్ చేశాం దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్
ప్రాజెక్ట్ ని స్టడీ చేసింది ప్రేమచంద్ర రెడ్డి.